ఒక్క కుటుంబంలోంచి మోషే, అహరోను, మిరియాం, లేదంటే అహరోను, మిరియాము, మోషే, ఆ ముగ్గురు కూడా కుటుంబంలోంచి రానున్న తరాల్లో దేవుని కోసం బలమైన సాక్షులుగా సిద్ధపడ్డారు. ఇన్ వన్ ఫ్యామిలీ. నేను అంటాను, ఒక మోషే దేవుని చేతిలో వాడబడిన, ఒక అహరోను యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా సిద్ధపరచబడిన, ఒక మిరియాము అక్కడున్న స్త్రీలందరికీ మాదిరిగా నిలబడిన, వీళ్ళందరి యొక్క భాగస్వామ్యంలో, వీరందరి యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉందా లేదా? అందరూ చెప్పాలి గట్టిగా, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అమ్రాము యొక్కబెదుల్లో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న తెగింపు, వారిలో ఉన్న ధైర్యము ఆ తర్వాత కాలంలో ఎవరిలో కనబడింది? మనకి మోషే, అహరోను, మిరియాముల్లో మనం చూస్తాం. దే హ్యావ్ బికమ్ లీడర్స్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు వరల్డ్ క్లాస్ లీడర్స్ అనొచ్చు. మామూలు నాయకులు కాదు వాళ్ళు, గల్లీల్లో నాయకులు కాదు వాళ్ళు, ఎవరో వరల్డ్ క్లాస్ లీడర్స్. ఒక దావీదును అంటాడు, ప్రపంచం పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా ద గ్రేటెస్ట్ లీడర్ అని పిలవగలిగితే మోషే అని పిలవచ్చు అన్నాడు ఒక ఆయన. అది మామూలు కాంప్లిమెంట్ అయితే కాదు. ఎందుకోసం తెలుసా? 20 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించడం అంటే అది చిన్న విషయం అయితే కా. ఒక చోట ఉన్న ప్రజలను, ఒక ప్రాంతంలో ఉన్న వారిని పరిపాలన చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకోసం అంటే ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్, ఎస్టాబ్లిష్డ్ వాటర్ ట్యాంక్స్, ఎస్టాబ్లిష్డ్ శానిటరీ సిస్టమ్, ఎస్టాబ్లిష్డ్ షాప్స్ అండ్ షాపింగ్ మాల్స్, ఇవన్నీ అన్నీ ఉన్నప్పుడు ప్రజలను ఏలుబడి చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ వీళ్ళు డే బై డే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుండి మూవ్ అవుతున్నారు. వీళ్ళు ఎటు పోవాలో తెలియదు, అక్కడ ఏముంటాయో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మోషే వారికి నాయకుడిగా నిలబడి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారందరూ నడిపించుకుంటూ వచ్చాడంటే ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతిక నాయకుల్లో మోషే అగ్రగణ్యుడే. అలాంటి నాయకుడిని కన్నా, అలాంటి నాయకుడిని సిద్ధపరిచిన అమ్రాము యొక్కబెదుల యొక్క సాహసోపేతన జీవితం ఖచ్చితంగా శ్లాఘనీయమే. అందును బట్టి దేవుని సేవకుడు అంటాడు, ఎ మదర్ కెన్ మేక్ ఎ చైల్డ్ యాజ్ అ హీరో ఆర్ ఎ నీరో ఆర్ ఎ జీరో అంటాడు ఆయన. ఒక తల్లి తన కొడుకుని నీరోగన్నా మార్చగలదట, జీరోగన్నా మార్చేయగలదట, లేదా హీరోగన్నా చేయగలదట. తల్లిదండ్రుల భాగస్వామ్యం, వారిద్దరూ కలిసి బిడ్డలను ఆ విధంగా సిద్ధపరచబడే లక్షణం. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను చెప్పడానికి నేను ఎప్పుడు సంతోషిస్తుంటాను. ఈరోజు జాన్ వెస్లీ ఈ స్థానంలో ఉన్నాడు అంటే, ఓ 10 మందికైనా దీవెనకరంగా నేను బ్రతకగలుగుతున్నానంటే, అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా అనేక కుటుంబాలు ప్రభు వైపు రాగలుగుతున్నాయంటే, ఖచ్చితంగా నన్ను ఈ విధంగా సిద్ధపరచడంలో నా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, వారి యొక్క శ్రమ చాలా గొప్పది అని ప్రతి చోట చెబుతూనే ఉంటాను. నాకు తెలుసు వారు నా కోసం ఎలా ప్రార్థన చేశారు, నాకు తెలుసు వారు నా అవసరాలు తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, నాకు తెలుసు నేను ఈ విధంగా షేప్ అవ్వడానికి నా తల్లిదండ్రులు ఎంతగా శ్రమపడ్డారో, ప్రయాసపడ్డారో నాకు తెలుసు. చాలాసార్లు మా ముగ్గురికి ఆహారం పెట్టడానికి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మంచినీళ్ళు తాగేసి ఉండిపోయేవారు రాత్రి భోజనం లేని పరిస్థితుల్లో. అంటే సంపాదించలేక కాదు, ఒకప్పుడు అలా సంపాదించిన వాళ్ళ దేవుని సేవకు వచ్చేటప్పుడు విశ్వాసం మీద దేవుని ఆధారపడుతుంటే 5గురికి కావాల్సిన ఆహారం కొన్నిసార్లు ఉండేది కాదు, మా ముగ్గురికి కడుపు నుండి అన్నం పెట్టేసి మమ్మీ డాడీ నీళ్ళు తాగేసి ఆ దేవుని స్తుతిస్తూ అలా ముందుకు సాగిపోయేవారు. ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని సేవను విడిచిపెట్టకుండా అనేకసార్లు చాలా ప్రశ్నలు అడుగుతుండే వాళ్ళం, మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ శ్రమ, వై షుడ్ వి సఫర్, ఎందుకు మనం శ్రమ పడాలి? అలాంటి సిచ్యువేషన్లో దేవుని సేవకున్న గొప్పతనాన్ని వివరిస్తూ ఈరోజున మా ముగ్గురిని దేవుని సేవకు ఇచ్చారు ఉంటే తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం ఎంత గొప్పది. ఆనాడు అమ్రాము యొక్కబెదు వారు ముగ్గురు బిడ్డల్ని దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం సమర్పించగలిగారు. ప్రభు కార్యాల్లో అభివృద్ధి పొందడానికి వారిని సిద్ధపరచగలిగారు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో
వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.